నమస్తే అండి అందరికీ. మనం ఈరోజు చేయబోయే ఈవినింగ్ స్నాక్స్ క్యాబేజ్ వడ. క్యాబేజ్ వడ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి క్యాబేజ్ వడ ఎలా చేయాలో చూద్దాం. ముందుగానే తురిమి పెట్టుకున్న క్యాబేజ్ 1/2 kg అండి ఇది. ఇప్పుడు 1 teaspoon salt వేద్దాం, 1 teaspoon కారం, గ్రీన్ చిల్లీ 1-2 వేసుకోండి. మీకు ఎంత సరిపోతుందో కారం బట్టి వేసుకోండి. కరేపాకు, కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేయండి. ఇప్పుడు 2 teaspoon కార్న్ ఫ్లోర్ వేద్దాం, అలాగే 1 cup బేసన్ వేద్దాం. 1 teaspoon బొంబాయి రవ్వ వేస్తున్నాను, ఎందుకంటే ఆయిల్ పీల్చుకోకుండా ఉండడానికి వేస్తున్నాను. అలాగే 2 teaspoons కాచిన ఆయిల్ పోసాను. ఇప్పుడు మిక్స్ చేద్దామండి. వాటర్ లేకుండా మిక్స్ చేసుకోవాలి, వాటర్ పోయొద్దండి. వాటర్ పోస్తే వడ సరిగ్గా కుదరదు. కానీ ఈ వడ 10 minutes అయిపోతుందండి. చాలా ఈజీ మెథడ్ అండి. చూసారండి ఈ కలర్లో వచ్చేసింది కలిపాక. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక వడలు వేసుకుందామండి. చేత్తో వేస్తున్నాను వడలు, చూడండి. ఇలా ప్రెస్ చేసుకుంటా వేసుకోవాలండి చేత్తో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వడలు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి పెట్టండి పిల్లలకి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు 2 వైపు తిప్పుకుందామండి. మెల్లగా తీద్దామండి, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి. ఒక్కొక్కటి మెల్లగా తిప్పుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు తీసేద్దామండి బయటికి. చూసారా అండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో క్యాబేజ్ వడలు. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దామండి. చూసారు కదా ఎంత త్వరగా అయిపోయాయి క్యాబేజ్ వడలు. మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.